हाय फ्रेंड्स अंदर की नमस्कार अम्मगार फोन चशार मे वारा पाप अम्म चूँ इलाो पाप मत चत बोबल वेदो प्रॉब्लम यह प्रॉब्लम इंटेदा खर्च लेदर्जी वे इंटा खर्च मैडम वी ने मुझे वा आल जीता डब टिकटे इंटर खर्चल का लेवा दर पापों నాకు ఫోన్ చేస్తే వాళ్ళ కూతురు నాకు ఫోన్ చేసి ఏమైనా సహాయం చేయండి అంటే ఇంకా వచ్చాను చూశాను ఏమైనా చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నాకు ఏమ పరిస్థితి చెప్తుంది కొంచెం వినండి అమ్మ ఏంటమ్మా నీ పరిస్థితి ఇలా బాబీ ఆ రెండు ఫ్లోర్ బిల్డింగ్ కట్టాను బాబీ అయినా సరే ఎవడో నేను చూడలేదు నా భర్త కూడా నన్ను పిల్లల గురించి చెప్తుంది ఆమె పిల్లల్ని కన్ని వాళ్ళకు ఇంత దూరం వచ్చి బాధపడద్దమ్మా నీకు మంచి జరుగుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు ఓకే అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు నీకు మంచి జరుగుతుంది సరేనా నీ పిల్లల మనసు మారుతుంది నీకు చూసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారు సరేనా యా ఇప్పుడు నీకు దారి ఖర్చులకు ఇచ్చాను తీసుకో ఆ డబ్బులతో మళ్ళీ బాగు చేసుకోను సరేనా ఏదో నాకు చాతైంది నేను చేశాను ఫ్రెండ్స్ చెప్పుకోలేను ఓకేనా ఈమెకి బాగు కావాలని కొంచెం ప్రార్థన చేయండి అందరూ సరేనా ఇలా పిల్లల మనసు మారి ఏమైనా దగ్గర తీసుకొని ఏమైనా ఆరోగ్యం బాగు చేయాలని కొంచెం అందరూ ప్రార్థన చేయండి సరేనా సరేమ్మా అయితే నువ్వు భద్రంగా వెళ్ళిరా సరేనా నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా నీ పిల్లలు మారుతారు ఇంకా ఎంతోమంది పిల్లలు ఎంతమంది తల్లులకు కష్టపడుతున్నారో తెలియదు కానీ ప్లీజ్ కొంచెం మారండి తల్లిదండ్రులు అందరూ దొరుకుతారు తల్లిదండ్రులు మాత్రం దొరకరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా ప్రతి ఒక్క బంధం దొరుకుతుంది తల్లిదండ్రులు మాత్రం దొరకరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని అమ్మా నాన్నని కష్టపడకుండా కష్టపెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సరేనా సరేమ్మా నువ్వు పద్దు నువ్వు ఇంటికి ఇంట్లోకి వెళ్ళు సరేనా ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరుతున్నావు ఆరు గంటలకి సరే భద్రంగా వెళ్ళు సరేనా ఓకే అయితే బాయ్ అమ్మా ఇంకోటి ఏమో ఫ్రెండ్ అంట ఫ్రెండ్ కూతురో తెలియదు కానీ మేరీ ఆమె పేరు ఎక్కడ జాబ్రియల్ ఎక్కడ వర్క్ చేస్తారు వాళ్ళు ఆమె నాకు ఫోన్ చేసి ఇలా పరిస్థితి ఉంది కొంచెం చూసి ఏమన్నా ఆమెకు దారి ఖర్చులు ఏమైనా ఇచ్చేస్తారా సార్ అని నాకు ఫోన్ చేసింది అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీకు చాలా మంచి మనసు మీ మాటలు విని నేను ఏమి దగ్గరకు వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఏమో చూసి నాకు చాలా బాధ వేసింది సరేనా నీకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నీకు కూడా ఒక సహాయం చేసే మంచి మనసు ఉందని ఓకేనా ఇలాగే అందరూ 10 మందికి సహాయం చేస్తూ ఉండండి సరేనా బాయ్ అందరికీ హలో హాయ్ ఫ్రెండ్స్ మొన్న జరిగిన చిన్న చైన్ విషయంలో చూసిన తర్వాత ఈ మనిషి టిక్ టాక్ లో నెంబర్ తీసుకొని రమణాడికి ఫోన్ చేయడం జరిగింది అన్న నాకు ఇంట్లో చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉంది నేను చచ్చిపోతాను నాకు ఇంటికాడ పిల్లలు ఉన్నారు దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అర్థం చేసుకుని ఆ మనిషి బాధ ఆలకించేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కోయటోడితో ఒక వారంలోనే ఇంటికి పోయే విధంగా చూశాడు బ్రదర్ నీ మంచి మనసుకు చెప్తున్నాను ఎలా థ్యాంక్ యూ చెప్పాలనో అర్థం కావడం లేదు చాలా అంటే చాలా ఫోన్లు వచ్చినాయి కదా ప్రతి ఒక్కరు ఫోన్ అటెంప్ట్ చేసేసి వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తున్నావు సూపర్ అంటే సూపర్ బ్రదర్ అందులో నీకడ బ్రదర్ ఇంటికి పోయి హ్యాపీగా ఉండాలి హ్యాపీ జర్నీ ఇలా